ನಿನ್ನ ಸ್ಟೇಟ್ ಎಲೆಕ್ಷನ್ ಕಮಿಷನ್ ನಿಮ್ಮಗಡ್ಡ ರಮೇಶ್ ಬಾಬು ಗಾರು ಕೇಂದ್ರ ಹೋಂಶಾಖಕ್ಕು ఒక లెటర్ 5 పేజీ లెటర్ రాశారని అది వారికి చేరిందని మీడియాలో సోషల్ మీడియాలో నిన్న సుమారుగా 3 గంటల సేపు హల్చల్ చేసింది ఆ తర్వాత అదే మీడియా ఇది ఫేక్ లెటర్ అని అవాస్తవం కాదని నిమ్మగడ్డ రమేష్ బాబు గారు దాన్ని రాయలేదని మళ్ళా వారే ప్రచారం చేశారు తర్వాత విలేకరులు పత్రికా విలేకరులు కొంతమంది రమేష్ బాబు గారు ఆఫీస్ నుంచి బయటకు వస్తున్న తరుణంలో వారిని ఈ రకంగా లేఖ వచ్చింది ఇది నిజమేనా అని అడిగితే ఆ లేఖ నేను రాయలేదని మాకు చెప్పలేదు కానీ పత్రికా విలేకరికే చెప్పినట్టుగా ఒక 5-6 చెప్పినట్టుగా అర్థమవుతా ఉన్నది ఇది ఒక విచిత్రమైనటువంటి పరిణామం మాకు నిన్న నుంచి దీన్ని పూర్తిగా పరిశీలన చేస్తూ వచ్చాం నిన్న కూడా మీడియాతో మేము మాట్లాడాం ఇది ఒక పెద్ద కుట్రలో భాగంగా అర్థమవుతా ఉన్నది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఓటమి పాలై అపోజిషన్లో కూర్చున్న తర్వాత ఈ ప్రభుత్వం మీద కుట్ర చేసి ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వాన్ని అపాస్పాలు చేయాలి ఈ ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళకోకుండా కట్టడి చేయాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో ప్రతి క్షణం అడ్డుతగులుతున్నటువంటి అంశాన్ని నేను మీకు ప్రత్యేకంగా ఇవాళ చెప్పవలసిన అవసరం లేదు ఏ కార్యక్రమం చేసినా ఏ అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి లేదా ప్రభుత్వం మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నా కానివ్వండి ఆ నిర్ణయాన్ని ఏదో ఒక విధంగా అడ్డుకోవాలనేటువంటి తాపత్రయంతో రాజ్యాంగ వ్యవస్థలను సహితం చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకుంటున్నటువంటి వైనం చూసినప్పుడు నిజంగా ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా లేకపోతే ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకుడు చేసేటటువంటి పనులకు ప్రజాస్వామ్యం తల వంచాలా అనిపిస్తా ఉన్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఎంతటికైనా దిగజారుతాడు అనేది చరిత్ర చెప్పినటువంటి సత్యం ఇవాళ ఎంత బాధాకరమైనటువంటి అంశం అంటే మేము ఈ పూట డీజీపీ గారిని కూడా కలిశాం ఈ లెటర్కు సంబంధించినటువంటి అంశం మీద డీజీపీ గారిని కూడా కలిశాం వీఆర్ టిల్ నౌ ఇవాళకి కూడా ప్రభుత్వం కానీ లేదా ప్రజలు కానీ చాలా సందిగ్ధంలో ఉన్నారు అదేమిటంటే ఈ లెటరు ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ బాబు గారు రాశారా రాయలేదా 5 పేజీల లెటరు మీడియాలో ప్రత్యక్షమైంది మరి వారికి సంబంధించినటువంటి పత్రికలు ఉన్నాయి మీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఈనాడు ఆంధ్రజ్యోతి ఇవి ఫ్రంట్ పేజీలో మొత్తం అంతా రాశారు దానిలో ఏముందో తూచ తప్పకోకుండా అంతా రాశారు రాసి చివరిలో ఆ పత్రిక ఏమంటుందంటే ఇది ఇంకా రమేష్ బాబు గారు ధృవపరచలేదు ఆయన రాశాడు రాయలేదు ఇంకా ధృవపరచలేదు ఆయన రాశాడు రాయలేదు తెలియనటువంటి ఒక లెటర్ని ఫ్రంట్ పేజీలో రాసి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పోలీస్ యంత్రాంగాన్ని అపాసుపాలు చెయ్యాలనేటువంటి కుట్రలో భాగమా కాదా ఇది ఇది ఆలోచించాలని మనం చేస్తున్నాం ఇది చాలా సున్నితమైన చాలా సీరియస్ అయినటువంటి అంశం ఇది ఈ లెటర్ మీరు పత్రికల్లో చూసి ఉంటారు ఈ 5 పేజీల లెటరు మొత్తం చదివితే కాస్త ఆలోచన చేస్తే ఎవరికైనా సరే సామాన్యుడికి కానీ ఆఫీషియల్స్కి కానీ రాజకీయ నాయకులకు కానీ మీడియా ప్రతినిధులకు కానీ జర్నలిస్టులకు కానీ మేధావులకు కానీ ఈ మొత్తం లెటర్ చదివితే ఇది బ్యూరోక్రాట్ రాసిన లెటరా లేక రాజకీయవేత్త రాసిన లెటరా పచ్చి రాజకీయం దీనిలో ఇనుమడింపచేశారు నాకు ఆశ్చర్యం కలిగించేటటువంటి అంశం ఏమిటంటే ఈ లెటర్లో అంటే మన రమేష్ బాబు గారు రాశారు అని చెప్పబడుతున్నటువంటి లెటర్లో స్టేట్ గవర్నమెంట్ హ్యాడ్ బ్రాట్ ఎన్
brought in an ordinance, draconian ordinance. Ante ఆర్డినెన్స్ ఒక రాక్షసత్వంతో కూడినటువంటి ఒక ఆర్డినెన్స్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది? సారా పంచకూడదు, డబ్బులు పంచకూడదు, పంచిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అని తీసుకొస్తే ఇది రాక్షసత్వంతో కూడినటువంటి ఆర్డినెన్సు అని ఎలక్షన్ కమిషన్ చెప్తారేంటండి? ఇప్పుడు చెప్పారా మీరు ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్కి ఏం పని అనేది? ఇది ఒక పొలిటీషియన్ రాసినటువంటి లెటరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక్కడ ఇంకొక అంశం ఏమిటంటే, సరే ఎవరు రాశారు ఏమిటి? ఒక వ్యవస్థకు అధిపతి ఎలక్షన్ కమిషన్, ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, దానికి నిమ్మగడ్డ రమేష్ బాబు గారు ఎవరు నియమించినా ఆయన అధిపతిగా ఉన్నారు, కమిషన్గా ఉన్నారు. ఇంత గందరగోళం రాష్ట్రంలో జరుగుతూ ఉంటే నిన్న సాయంత్రం ఆయన బయటకు వచ్చి హైదరాబాద్ వెళ్ళిపోయారు, విమానం ఎక్కి మంచిది. ఇది నేను రాశానని కానీ రాయలేదని కానీ చెప్పరే? ఎందుకా మౌనం? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వేసిన కుట్రలో ఈ మౌనం కూడా ఒక భాగం కాదా? చెప్పని అడుగుతా ఉన్నా, విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలను అడుగుతా ఉన్నా, మేధావులను అడుగుతా ఉన్నా. ఎలక్షన్ కమిషన్ ఒక దుర్మార్గమైనటువంటి లెటర్ రాసి ప్రెస్ నోట్ పంపించి ప్రెస్కి లీక్ చేసి అఫీషియల్గా లీక్ చేస్తే దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. రాస్తే ఎస్ నేను రాశాను, పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇదిగోండి ప్రెస్ వారికి నేను ఇస్తున్నాను అని ధైర్యంగా చెప్పవచ్చు. తను రాశానో చెప్పడు, రాయలేదో చెప్పడు. ఏజెన్సీలకి మాత్రం ఆయన రాయలేదని చెప్తాడు. వాట్ ఈస్ దిస్ ప్లే? ఏమిటి డ్రామా? ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక రాజ్యాంగ వ్యవస్థకు అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా డ్రామాలు ఆడడం ధర్మమేనా? ఏం చేస్తున్నారు? సోజ్యం చూస్తున్నారా? ఇది దారుణమైనటువంటి అంశం. డిమోరలైజ్ చేసేయాలి ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమోరలైజ్ చేయాలి, పోలీస్ యంత్రాంగాన్ని డిమోరలైజ్ చేయాలి అనేటువంటి ఒక దుర్బుద్ధి చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నది. ఆ దుర్బుద్ధిని మోసేటటువంటి ప్రయత్నం ఇవాళ ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చేస్తున్నారంటే ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటికైనా ఎందుకు నోరు విప్పడైనా? పైగా దీనిలో ఎంత భయంకరమైనటువంటి మాటలు మాట్లాడారంటే ఆయనకి ఆ కుటుంబానికి రక్షణ లేదట, ప్రాణహాని ఉందట. ఏదన్నా సంఘటన జరిగాయండి? చంద్రబాబు నాయుడు గారు అధికారం పోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దానిలో భాగంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని కూడా ఉపయోగించుకుంటున్నాడు. ఆయన ఉపయోగపడటం అనేది చాలా ద్రోహమైనటువంటి విషయం. ఈ లెటరు రాసి ఆయన కాముగా కూర్చోవటమో లేక రాయకపోయినా ఈ లెటరు ప్రచారం జరుగుతుంటే సోద్యం చూస్తున్నట్టు చూస్తామో, చాలా తప్పిదం, క్షమించడానికి తప్పిదం. ఇట్ ఇస్ ఎ బిగ్ క్రైమ్. దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలనేది కూడా ఈ ప్రభుత్వం భావిస్తుంది.